हाय प्रीवियस क्लास लो मनम टूर्नामेंट गुरिंची टूर्नामेंट्स लोने टाइप्स नालुगु रकालु उंटाई नॉकआउट मे कॉम्बिनेशन चैलेंज मल्ला वाटिलो कूडा एमेम मेथड्स उन्नायि अन्नी कूडा विवरिंचाम अयिते कोंतमंदि स्टूडेंट्स वच्चेसारु माकु अर्थं कालेदु मल्ला ओकसारि रिपीट चेयमनि अडिगारु अयिते बुडिविराज टूर्नामेंट इदि बीपीडी थर्ड पेपर लो थर्ड यूनिट इदि టోర్నమెంట్ ఏంటంటే టోర్నమెంట్ అనగా ఏంది అంటే ఏంది టోర్నమెంట్ అనగా ఒక నిర్ణీత పద్ధతి ప్రకారం అనేక టీమ్స్ ని పాలనప చేసి వాటిలో విజేతను నిర్ణయించడానికి టోర్నమెంట్ అంటే అంటే ఒక పద్ధతి ప్రకారం అది నెక్స్ట్ వన్ చెప్పేదాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం కొన్ని టీమ్స్ ని కొన్ని రకాల ఆటల్లో గాని క్రీడల్లో గాని పాలనప చేసి దాంట్లో ఆ టీమ్స్ లోని ఒక టీమ్ ని విజేతగా నిర్ణయించి బయటికి పంపిస్తాం దానిని టోర్నమెంట్ అంటారు ముఖ్యంగా టోర్నమెంట్ వచ్చేసి ఫ్రాన్స్ భాషా పదం ఈ టోర్నమెంట్ అనేది ఫ్రాన్స్ యొక్క భాషా పదం దెన్ టోర్నమెంట్ యొక్క అర్థం ఏందంటే ఉత్తుత్తి అని అర్థం టోర్నమెంట్ యొక్క అర్థం ఏందంటే ఉత్తుత్తి దెన్ మనము ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడానికి కొన్ని నిర్వహణ బాధ్యతలు కావాలి అంటే దానిలో కొన్ని నిర్వహించడానికి కొన్ని సూత్రాలు ఉండాలి అంటే ఒక నాలుగైదు అవి ఏంటంటే टाइम टू कंप्लीट टाइम टू कंप्लीट मन निर्वहित मन चेसेबो टूर्नामेंट ये टाइम कंप्लीट कावाली रोज कंप्लीट रोज रोज नागरू अला टाइम टू कंप्लीट मन अकने टाइम कंप्लीट उ इक्विपमेंट मनमेत इन रकल क्रीडल मन निर्वहितबो दाख संबंध इक्विपमेंट रेडी उ कास्ट ऑफ कंपटीशन ऐक्चुअल बडजेट अंटे मैं कार्यक्रम निर्वहित दाख संबंध बडजेट एलाम दाँड कास्ट ऑफ कंपटीशन कंपटीशन की कास्ट दाख संबंध बडजेट रेडी मुझे गुड डेडिकेटेड वर्कर्स मैं कैजुअल निर्वहिस्ट का मन चे पनी अंत मन टूर्नामेंट कंडक्टो దానికి ఒక డెడికేషన్ ఉండాలి కాబట్టి మనం ఒక గుడ్ డెడికేషన్ తోన వర్క్ చేసే వర్కర్స్ ఉండాలి మనతో పాటు నిర్వహించే వ్యక్తితో పాటు కాబట్టి ఒక టోర్నమెంట్ నిర్వహించడానికి ఇటువంటి లక్షణాలు కంపల్సరీ ఉండాలి నిర్వహించే ఒక వ్యక్తికి ఆర్గనైజర్ కి దెన్ మనము లాస్ట్ టైం చెప్పినట్టు టోర్నమెంట్స్ ఫోర్ టైప్స్ మీరు ప్రీవియస్ వీడియో చూస్తే దీంట్లో కూడా సబ్మిటింగ్స్ ఉంటాయి ఒక్కదానికి సబ్మిటింగ్స్ ఉంటాయండి ప్రీవియస్ వీడియో చూడండి అయితే నేను మాత్రం ఫోర్ మాత్రమే రాశా दादापु बैठक बेसिस अति तुंदरगा कंप्लीट एग्जांपल नॉकआउट टूर्नामेंट आड़िन टीम ఒకసారి ఆడి ఓడిన టీమ్ ని ఎలిమినేషన్ చేస్తారు కాబట్టి నాక్ అవుట్ టీమ్ కి మరొక పేరు ఎలిమినేషన్ టోర్నమెంట్ నాక్ అవుట్ టోర్నమెంట్ అంటారు ఆర్ ఎలిమినేషన్ టోర్నమెంట్ అంటారు ఈ నాక్ అవుట్ టోర్నమెంట్ లో ఒక టీమ్ ఒకసారి ఆడి ఓడిన తర్వాత అది డైరెక్ట్ గా బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అందువలన దీన్ని ఎలిమినేషన్ టోర్నమెంట్ అని కూడా అంటాము దీంట్లో ఈ టోర్నమెంట్ లోని లాభాలు నష్టాలు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మెరిట్స్ అంటే లాభాలు ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దానికి దానిలోని లాభాలు ఏంటి లాభాలు ఏంటంటే పోటీలు తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు నెంబర్ 1 పోటీలని ఈ నాకౌట్ టోర్నమెంట్ లో పోటీలని తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు దెన్ విజేతలను తొందరగా కూడా నిర్ణయించవచ్చు ఆల్రెడీ చెప్పాను కదా దాదాపు ఒకసారి ఓడిపోయిన టీం మళ్ళీ ఆడడానికి వీల్లేదు కాబట్టి తొందరగా కూడా నిర్ణయించవచ్చు ముఖ్యంగా దీంట్లో ఎక్స్పెండిచర్ తక్కువ ఖర్చు తక్కువ ఎందుకంటే తక్కువ టైం లో మనం దీన్ని కంప్లీట్ చేస్తాం కాబట్టి ఖర్చు తక్కువ
నాకౌట్ టోర్నమెంట్ టాస్ వేయ విధానం లార్డ్స్ లార్డ్స్ ద్వారా టాస్ చేస్తారు అంటే నాకౌట్ టోర్నమెంట్ ని ఎట్లా కండక్ట్ చేశారంటే మనకు పిక్చర్ ఉంటుంది ఆ పిక్చర్ ఎలా తీశారంటే లార్డ్స్ ద్వారా తీశారు అది నెక్స్ట్ దా తర్వాత వస్తుంది ఇంకోటి ఏంటంటే దీంట్లో తక్కువ టైంలో అయిపోకూడదు కాబట్టి దీంట్లో ఎలిమినేషన్ అనే భయం ఉంటుంది కాబట్టి తన ప్రతిభను ఎక్కువగా చూపించని కూడా అవకాశం ఉన్న టోర్నమెంట్ నాకౌట్ టోర్నమెంట్ అంటే తన ప్రతిభను కూడా తొందరగా చూపించాలని చూపించవచ్చు అనే ఉద్దేశం కాబట్టి మెరిట్స్ అంటే లాభాలు ఏమంటే ఖర్చు తక్కువగా అవుతుంది పోటీలు తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు విజేతలను తొందరగా కూడా నిర్ణయించవచ్చు దెన్ నష్టాలు దెన్ డిమెరిట్స్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో రెండు మంచి అంటే రెండు స్ట్రాంగెస్ట్ టీమ్స్ రెండు బలమైన టీమ్స్ కూడా ఒకే ఆఫ్ లో పడొచ్చు అంటే ఆపోజిట్ ఆఫ్ ఒకరికొకరు వర్సెస్ కూడా పడి అటువంటి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే కొన్ని సందర్భాల్లో మంచి టీమ్స్ ఒకే ఆఫ్ లో తలపడతాయి బలహీన టైమ్స్ అంటే ఎటువంటి ఎలిజిబిలిటీ లేని అంటే దాంట్లో క్రీడాకారులు మంచిగా ఆడే వ్యక్తులు లేకపోయినా కూడా ఆ టీం ఫైనల్ కి చేరే అవకాశం ఉంది నాకౌట్ సిస్టమ్ ఇది ఒక నష్టం దెన్ ఓడిన టీమ్స్ ఏదైతే ఓడిపోయిన టీమ్స్ ని తిరిగి మళ్ళీ ఆడటంలో అవకాశం లేదు ఒకసారి ఓడిపోయిందంటే దానికి మరొక అవకాశం లేదు ఎలిమినేషన్ డైరెక్ట్ ఎందుకు వెళ్ళిపోవాల్సిందే రెండు మూడోది మంచి నైపుణ్యం గల టీమ్స్ కానీ ప్లేయర్స్ కానీ వెలికి తీయలేము ఈ టోర్నమెంట్ లో ఒక మంచి ప్లేయర్ ని కానీ ఒక మంచి టీం ని కానీ మనం వెలికి తీయలేము దెన్ గెలిచిన టీమ్స్ మరల ఆడటకు ఎక్కువ సమయం వెయిట్ చేయాలి నాకు వస్తాం ఎట్లుంటుందంటే డ్రా పిక్చర్ వేసినప్పుడు ఒక టీము గెలిచిన తర్వాత ఆ టీము బాగా కూర్చోబెట్టి మళ్ళీ వేరే రెండు టీంలు ఆడేంత వరకు అంటే అవి గెలిచే వరకు కూడా ఈ టీం చాలా సేపు వెయిట్ చేయవలసి వస్తుంది అయితే మళ్ళొకసారి ఏంటంటే మళ్ళొకసారి నష్టాలు వచ్చేసి కొన్ని సందర్భాల్లో మంచి టీమ్స్ ఒకే ఆఫ్ లో పడచ్చు బలహీనమైన టీంలు ఫైనల్ కి వెళ్ళవచ్చు నైపుణ్యం గల టీమ్స్ కానీ ప్లేయర్స్ కానీ వెలికి తీయడానికి వీలు లేనిది వెలికి తీయలేము దాంట్లో గెలిచిన టీమ్స్ ఆడటకు మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయవలసి వస్తుంది ఇది నాకౌట్ సిస్టమ్ యొక్క మెరిట్స్ అంటే డిమెరిట్స్ లాభాలు నష్టాలు కాబట్టి ఇంకోటి నాకౌట్ టోర్నమెంట్ యొక్క నాకౌట్ టోర్నమెంట్ ని కండక్ట్ చేయకపోయినప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి నాకౌట్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేయడానికి వెళ్తున్నామంటే కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఎన్ని టీమ్స్ వచ్చాయి ఎన్ని టీమ్స్ వచ్చాయి రెండు వచ్చిన టీమ్స్ ని ఎన్ని మ్యాచ్లు అవుతాయి ఎన్ని మ్యాచెస్ వస్తాయి మూడు వాటికి ఎన్ని బైస్ ఇవ్వాలి నాలుగు అంటే దాన్ని క్వార్టర్లో ఎన్ని టీమ్స్ వస్తాయి క్వార్టర్లో ఎన్ని టీమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనము ఒక పిక్చర్ వేసేటప్పుడు చూసుకొని వేయాలి అంటే ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే ఒక పిక్చర్ వేయాలి కాబట్టి పిక్చర్ వేయాలంటే కంపల్సరీ మనకి ఎన్ని టీమ్స్ వచ్చాయో తెలియాలి దాంట్లో ఎన్ని టీమ్స్ వస్తే మనకి ఎన్ని మ్యాచెస్ ఆడిపోయాలని తెలియాలి ఎన్ని మ్యాచెస్ ఆడిపోయాలని తెలిసిన తర్వాత వాటిలో ఎన్ని బైస్ ఇవ్వాలి దెన్ టీమ్స్ ఎక్కువగా వస్తే వాటిని క్వార్టర్స్ ప్రకారం ఒక క్వార్టర్స్ లో ఎన్ని టీమ్స్ ఉంచాలి అనేది మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలంటే జాగ్రత్తగా గుర్తించుకోగల విషయాలు అనేటివి ఇవి దెన్ నాకౌట్ టోర్నమెంట్ లో మనము ఒక డ్రా వేయాలంటే ఒక సూత్రం ఉంటుంది మనం ఎగ్జాంపుల్ గా మ్యాథ్స్ లో కానీ ఎక్కడ కానీ ఒక ఫార్ములా ప్రకారం మనం మ్యాథ్స్ సొల్యూషన్ చేస్తాం అలానే నాకౌట్ టోర్నమెంట్ పిక్చర్ వేయాలంటే అంటే కొన్ని టీమ్స్ తలపడాలంటే ఒక పిక్చర్ ఉండాలి ప్రొసీజర్ ఉండాలి ప్రాపర్ ఛానల్ ఉంటుంది దాన్ని ఆ పిక్చర్ ఎలా వేయాలంటే దానికి ఒక సూత్రం ఉంటుంది ఎన్ మైనస్ వన్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ ఎన్ అంటే ఇది నెంబర్ ఆఫ్ టీమ్స్ మనము డ్రా వేయాలంటే ఖచ్చితంగా సూత్రం ఉండాలి ఆ సూత్రం అంటే ఎన్ మైనస్ వన్ అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్
నెంబర్ ఆఫ్ టీమ్స్ ఓకే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ లో ఏం చెప్పామంటే టోర్నమెంట్ ఏంటి దానిలో టోర్నమెంట్స్ టైప్స్ ఆఫ్ టోర్నమెంట్స్ దెన్ ఇక్కడ టోర్నమెంట్ టైప్ ఆఫ్ టోర్నమెంట్స్ అనేది రాశాము దానిలో ఒక టైప్ దట్ ఇస్ నాకౌట్ టోర్నమెంట్ అని తీసుకున్నాము దానిలో మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అంటే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటి చెప్పాము దాని తర్వాత నాకౌట్ టోర్నమెంట్ ఒక పిక్చర్ ఎలా వేయాలి దానికి కావాల్సిన సూత్రం ఏందో మనం చెప్పాము నెక్స్ట్ వీడియోలో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఎట్లా పిక్చర్ వేయాలి నాకౌట్ టోర్నమెంట్ ది ఆ సూత్రం ద్వారా దెన్ ఎట్లా ప్రైస్ ఇవ్వాలి వీటి కూడా సూత్రాలు ఉన్నాయి బై ఎట్లా ఇవ్వాలి టీమ్స్ అప్పర్ హాఫ్ ఎన్ని లోయర్ హాఫ్ ఎన్ని టీమ్స్ కూడా ఇవ్వాలి ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఇవన్నీ డిస్కస్ చేద్దాం